పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీచ్ ఫెస్టివల్ను ఎమ్మెల్యే ప్రసాదరాజు ప్రారంభించారు. ఈ ఫెస్టివల్కు సుమారు 5 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు ఎమ్మెల్యే ప్రసాదరాజు. పేరుపాలెం బీచ్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాజు అంటున్నారు. మొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ పర్యాటక ఉత్సవాలు బీచ్ ఫెస్టివల్కి మొదటి రోజు మరి రోజు క్రీడా కార్యక్రమాలతోటి మొదలవుతుంది. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, అలాగే బాడీ బిల్డింగ్ పోటీలు ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్నీ కూడా 11 గంటల నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి మధ్యాహ్నం నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ కళాకారులు, సినీ గేయకులు అందరినీ కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్స్ కూడా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం నుంచి మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేరు నాని గారు, మత్స్యశాఖ మంత్రులు మోపిదేవి వెంకటరమణ గారు, జిల్లా మంత్రులు తానేటి మంత్రి గారు, శ్రీరంగనాథరాజు గారు, వీరందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో, అదే జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లు.